ప్రతిధ్వనికి స్వాగతం కాదేది కల్తీ కనర్హం అందుగలది ఇందు లేదని సందేహమో వలదు ఎందెందు చూసినా అందే కల్తీ కలదు అన్నట్లుగా ఉంది పరిస్థితి కల్తీ నేడు సర్వాంతర్యామి అయిపోయింది ఆ కల్తీ అవత ఆ కల్కీ అవతారమే దిగివచ్చిన ఈ కల్తీ అంతమయ్యేలా కనిపించడం లేదు ముందు దగ దగ కుడి ఎడమల దగ దగ అని మహాకవి శ్రీశ్రీ అన్నట్లు ఎక్కడ చూసినా ప్రజలను కల్తీ కాటేస్తూనే ఉంది అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఆహార కల్తీలను కనిపెట్టేదిలా మోసాలను గుర్తించి నివారించే వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి కల్తీలు ఆట కట్టించేందుకు ప్రజల్లో చైతన్యం నింపాలంటే ఏం చేయాలి ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది ఈ చర్చలో పాల్గొంటున్న వారు ఎన్ పూర్ణచంద్రరావు గారు విజయవాడ నుంచి అలాగే అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ సిహెచ్ లక్ష్మీకిరణ్ గారు సొసైటీ ఫర్ సేఫ్ ఫుడ్ రాష్ట్ర కార్యదర్శి ముందుగా పూర్ణచంద్రరావు గారు తినే అన్నము తాగే నీరు టీ కాఫీ ఇట్లా ఏవి చూసినా కూడా ఔషధాల వరకు అన్నీ కల్తీ అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం రోజు మీరు కూడా తనిఖీలు చేస్తూనే ఉన్నారు అయితే ఇట్లాంటి దుస్థితి రావడానికి కారణం ఏంటండి అందరికీ నమస్కారం అండి ఈ ఫస్ట్ నుంచి మనం ఆలోచిస్తుంది ఇదే ఉన్నాం అండి దీనికి కారణాలు మూడండి ఫస్ట్ లాభాపేక్ష వ్యాపారస్తుల్లో ఉండే లాభాపేక్ష ఫస్ట్ కారణం అండి రెండు ఇన్నోసెన్స్ మూడు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఎవరికి కన్జ్యూమర్స్తో పాటు ఎబ్బిఓస్ కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ కూడా అవేర్నెస్ లేకపోవడం అనేది మూడు లాభ మూడు గురించి విపులంగా చెప్తానండి లాభాపేక్ష ఫస్ట్ది అంటే ఏ వ్యాపారస్తులైనా వ్యాపారం చేసేటప్పుడు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ సంపాదిద్దామనే దీంతో కాన్సెప్ట్ తోటి కల్తీ కలపడానికి అవకాశం ఫస్ట్ అవకాశం అండి అది రెండు ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ అంటే ఇప్పుడు రైతులు ఉన్నారు ఆకుకూరలు కాయగూరలు పండిస్తూ ఉన్నారు వాళ్ళు ఫెస్ట్ సైడ్స్ ఫెర్టిలైజర్ వాడకపోతే పెస్ట్ని కంట్రోల్ చేయలేకపోతారు నెంబర్ వన్ నెంబర్ టూ మ్యాంగో సీజన్ వచ్చింది అనుకోండి మ్యాంగో రైతులు ఉన్నారు వాళ్ళు కాయలు కోసిన తర్వాత పండుగ వచ్చే పక్వానికి వచ్చిన దాకా ఆగలేరు అవి కోసేసి ఆర్టిఫిషియల్ రైపెనింగ్ ఇట్లా ఇన్నో సెన్స్ మూడు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎఫ్బిఓస్తో పాటు ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్తో పాటు కన్జూమర్స్ కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ సీరియల్స్ అండ్ సీరియల్ ప్రొడక్ట్స్ తీసుకోండి పప్పులు పప్పులు పాత రోజులు ఎట్లా ఉన్నాయి అన్పాలిష్డ్గా ఉండేవి ఇప్పుడు దగదగ మెరవాలి మెరిసే పప్పులే కొంటా ఉన్నారు ఇవాళ పప్పులు దగ్గర అంటే కలర్స్ వేస్తూ ఉన్నారు రెండు స్వీట్ షాప్లోకి వెళ్ళారు స్వీట్ షాప్లోకి వెళ్ళి కలర్ లేని స్వీట్లు కొనుక్కోండి విత్ కలర్స్ వెయ్యి రూపాయలు కొనుక్కో వెయ్యి రూపాయలు పెట్టి సీతాఫలం కలరు సీతాఫలం షేపు మ్యాంగో కలరు మ్యాంగో షేపు యాపిల్ కలరు యాపిల్ షేపు అంటే కార్స్ నుంచి కలర్స్ మన పర్చేసింగ్ క్యాన్సర్స్ మూడు అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్ళాము కలరు కోటింగ్ లేని చికెన్ మటన్ అడగండి కన్జ్యూమర్ డిమాండ్ చేయండి కన్జ్యూమర్ ఏదైతే డిమాండ్ చేస్తాడో మ్యానుఫ్యాక్చర్ అదే తయారు చేస్తాడు ఇట్లా చెప్పుకుంటా పోతే క్యాన్సర్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి మన డిమాండ్ని బట్టే వ్యాపారస్తులు తయారు చేస్తూ ఉన్నాడు మనం పర్చేజ్ చేస్తున్నాం కలర్స్ని కలర్స్ని కావాలని కార్సినోజెనిక్ కలర్స్ అన్నింటిని కూడా మనం తినడానికి రెడీ అయిపోయాం మనం కన్జ్యూమర్ కన్జ్యూమర్ అవేర్నెస్ వస్తే ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ సే సేఫ్ ఫుడ్ సొసైటీ ఉంది అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం కలర్స్ ఎందుకు వాడుతున్నాం వాడకూడదు అనేది పప్పుల్లో ఉన్నాయి పాత రోజుల్లో ఎవరైనా పప్పుల్లో కందిపప్పు కానీ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏ అయినా కలర్స్ ఉండేయా ఇవాళ మార్కెట్లో ఎందుకుంటున్నాయి అయితే మేము యాక్షన్ తీసుకుంటే అదే చెప్తా ఉన్నారు కన్జ్యూమర్ ఎవరు కూడా అన్పాలిష్డ్ పప్పుని ఎవరు కొంటలేదు కలరు డార్జిలింగ్ కలర్స్ ఉంటేనే కందిపప్పు కానీ పెసరపప్పు కానీ మే ఇది పప్పు కానీ కొంటా ఉన్నారు వాళ్ళు కన్జ్యూమర్ డిమాండ్ ఏదైతే ఉందో మేము అదే తయారు చేస్తూ ఉన్నాము స్వీట్ షాప్లోకి వెళ్ళి మన కలర్లెస్ స్వీట్స్ అడగండి రేపు వద్దు అదే తయారు చేస్తాడు హోటల్కి వెళ్ళి కలర్లెస్ కలర్ కోటింగ్ లేని మటన్ చికెన్ అడగండి అదే తయారు చేస్తాడు అది మనం కన్జ్యూమర్లో అవేర్నెస్ తీసుకొని వస్తే అడ్డుకట్ట అడ్డుకట్టేయడానికి ఒక అవకాశం ఉంటుంది ఏది లే అవేర్నెస్ ప్రోగ్రామ్ కనిచేస్తే చేస్తే ఇన్నోసెన్స్ సెన్స్ రైతులను కూడా మనం ఎడ్యుకేట్ చేయగలిగితే ఈ ఇప్పుడు వచ్చినాయి కాబట్టి రైతులను కూడా ఎరువులు పొరుగుల మందులు ఎక్కువ వాడకుండా తక్కువ ఆర్గానిక్ దీంట్లోకి మళ్లించగలిగితే కొంతవరకు ఆపగలుగుతాం లాభాపేక్ష అనేది అది వ్యాపారస్తుల్లో ఉండే దృక్పథాన్ని మనం కొంత మార్పు తీసుకురాగలగాలి ఈ ఈ ఈ ప్రోగ్రామ్స్ మూలన వ్యాపారస్తుల్లో కూడా వ్యాపారస్తులు కూడా కన్జ్యూమరే ఆయన అమ్మే ఒక వస్తువు కాకుండా మిగతా తొంభై తొమ్మిది ఆయన కూడా కొనుక్కోవాలి వాళ్ళు కూడా ఏంటంటే లాభాపేక్షను కొంచెం తగ్గించుకొని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీ కోసం పనిచేస్తే మాత్రం ఇది అడ్డుగట్టడానికి అవకాశం ఉంటుందండి ఓకే సార్ లక్ష్మీకిరణ్ గారు ఇప్పుడు ఆహార పదార్థాల కల్తీ ఎక్కడ మొదలవుతుంది ఏ మొదలయ్యే దాని ఎక్కడ ప్రైమరీగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది అసలు ఈ కల్తీ ఏ స్థాయిలో ఉంటుంది అందరికీ నమస్కారం అండి ఆహార పదార్థాల కల్తీ అనే దానికి కొంచెం ముందు వెళ్ళేటప్పుడు అసలు టోటల్ ఆహార చక్రం టోటల్ ఆహార చక్రం ఎక్కడ మొదలవుతుంది అనేది ఒకసారి కనుక చూస్తే ఆహార చక్రంలో మొదటిది ఉత్పత్తిదారుడు అది వ్యవసాయదారుడు కానీ మనం టోటల్ ఆహార పదార్థాల్లో చూసుకున్నట్టయితే ఒకటి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఇలాంటి వాటితో పాటు ఇంకా ఉన్నవి మనకి డైరీ ప్రోడక్ట్స్ కానీ లేదంటే మీట్ ప్రోడక్ట్స్ కానీ ఇలా ఆహార పదార్థాలకు సంబంధించిన ప్రోడక్ట్స్ ఉంటాయి వీటిని వీటిలో ఉత్పత్తిదారుడు ఉత్పత్తిదారుడు తర్వాత వ్యాపారస్తుడు అంటే వాటిని స్టోర్ స్టోర్ చేసేది కానీ స్టోర్ చేసిన తర్వాత పెద్ద పెద్ద గోడంలో స్టోర్ చేసి తర్వాత అమ్మేవాళ్ళు కానీ లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ కిరాణా షాపు వాళ్ళు కానీ వీళ్ళు మూడో మూడవ స్టెప్లో వచ్చేసి కన్జ్యూమర్ అంటే వినియోగదారుడు వినియోగదారుడు వీళ్ళ వీళ్ళ వినియోగదారుడు ఇట్లా మూడు రకాలుగా ఉంటాయండి ఆహార చక్రంలో మొత్తం మూడు రకాలుగా ఉన్నాయి ఈ మూడు రకాల్లో ఇందాక మన పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు రెండు రకాల కల్తీలు జరుగుతున్నాయి ఒకటి కొన్ని ఇంటెన్షనల్గా జరిగే కల్తీలు కొన్ని అన్ఇంటెన్షనల్గా జరిగే కల్తీలు కొన్ని ఇంటెన్షనల్గా జరిగే కల్ జరిగే కల్తీలో ఏమవుతుందంటే లైక్ ఫైనాన్షియల్ గేమ్స్ గురించి వాళ్ళు ఏదైతే ఫైనాన్షియల్ గేమ్స్ గురించి వాటిని ఇంకా అట్రాక్టివ్గా చూపించడానికి కానీ వాటికి ఎడిటివ్స్ కలపడానికి కానీ లేదంటే రంగులు కలపడం కానీ ఇలాంటివన్నీ చేసి చేసే రకం ఒకటి వ్యాపారస్తుల లెవెల్లో మెయిన్గా ఫస్ట్ రైతుల దగ్గర వస్తే రైతుల దగ్గర చాలా వరకు అన్ఇంటెన్షనల్గానే కల్తీ జరుగుతుందండి వాళ్ళ తెలియకుండా లైక్ పొలాల నుంచి వచ్చే కొంచెం మట్టి మట్టి కానీ మట్టి పదార్థాలు కానీ లేకపోతే వాళ్ళకి తెలియకుండా చేసే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ వీటి వల్ల జరిగే కల్తీ కానీ అంటే మనం బేసిక్గా మనం కల్తీని మనం డెఫినేషన్ ఎలా తీసుకుంటామంటే ఏదైనా మనిషికి ఉపయోగపడే ఆహార పదార్థంలో ఏదైతే ఉందో వాటిల్లో హానికర వాటిల్లో వేరే పదార్థాన్ని ఏదైనా యాడ్ చేయటం వల్ల అది హానికరంగా మనిషికి హానికరంగా మారితే దాన్నే మనం కల్తీ అంటాం సో అది ఏమవుతుందంటే నార్మల్గా మనం తినే ఫుడ్లో ఈ పెస్ట్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ వాడటం వల్ల అది మనిషికి హానికరంగా తయారవుతుంది అటువంటి వాటిని తెలియకుండా రైతుల దగ్గర కొన్ని కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ పెంచడానికి కానీ లేదంటే ఎక్కువ ఉత్పాదక తీసుకురావడం వాటి వాటిల్లో రైతుల దగ్గర అన్ఇంటెన్షనల్గా జరుగుతూ ఉంటుంది తర్వాత వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ ప పొలాల్లో నుంచి వాటిని గిడ్డంగుల్లో తీసుకురావడానికి కానీ అక్కడ జరిగేటప్పుడు జరిగే కల్తీ అన్టెషనల్గా జరిగే కల్తీ కొంత ఉంటుంది తర్వాత వ్యాపారస్తుల దగ్గర జరుగుతుంది వ్యాపారస్తుల దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మే ప్రోడక్ట్ని ఎక్కువ ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా చూపించడానికి కానీ లేదు కొన్ని కొన్ని ఆహార పదార్థాల్లో వాటిల్లో మనం కనుక కనిపించని కంటికి కనిపించకుండా ఈజీగా ఐడెంటిఫై చేయలేని వస్తువులు కలిపినప్పుడు వాళ్ళకి నాణ్యతలో కానీ బరువులో కానీ వీటిలో కానీ ఎటువంటి తేడా రాకుండా ఎటువంటి తేడా చూపించకుండా కస్టమర్స్కి అమ్మి అటువంటి వాటి ద్వారా వాళ్ళు ఎక్కువ లాభాలు పొందాలి అనే ఒక దీంతో చేసే వాటిల్లో అక్కడ ఒక చోట ఎక్కువ జరుగుతుంది తర్వాత మూడు వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కానీ ఫుడ్ని ఏదైనా ప్యాకేజ్ ఫుడ్ కానీ లేదంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కానీ లేదంటే హోటల్స్ కానీ ఇలాంటి వాటిలో దగ్గర జరిగే గల్తీ నార్మల్గా కొన్ని కొన్ని పదార్థాలు ఇన్నిసార్ల కన్నా ఎక్కువ సార్లు ఇహా ఇన్నిసార్లకి నూనె ఇన్నిసార్లే వాడాలి లేదంటే ఇన్నిసార్లు కన్నా సార్లు వేయించకూడదు ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి అటువంటి చోట వాళ్ళు ఏం చేస్తారంటే సార్లు వాడి నూనె వాడటం కానీ లేదంటే ఇంకా రకరకాలుగా రకరకాలుగానీ చేసే వాటిల్లో అక్కడ వాటి వల్ల ఏంటంటే ఆ వస్తువు ఆహార వస్తువు అనేది హానికరంగా తయారయ్యి అది వినియోగదారుడికి వినియోగదారుడికి అది హానికరంగా తయారవుతుంది ఓకే సార్ అట్లా దాంతోపాటు మనం ఇంట్లో డొమెస్టికల్గా డొమెస్టికల్గా ఇంట్లో తయారు చేసుకునే వస్తువులప్పుడు కూడా మనకు తెలియకుండా మనకు తెలియకుండా కూడా రిఫ్రిజిరేషన్ రిఫ్రిజిరేటర్స్ మెయింటెనెన్స్లో కానీ లేదంటే ఆహార ఆహార వస్తువులు కట్ చేసుకునేటప్పుడు కానీ రిఫ్రిజరేటర్ మెయింటెన్స్లో టెంపరేచర్ మెయింటెనెన్స్ కానీ జనరల్గా మనకి మన ఆహార భద్ర ఆహార వీటి గురించి చెప్పేటప్పుడు మనకి నిపుణులు ఏం చెప్తారంటే నాలుగు డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నుంచి డెబ్బై డిగ్రీ సెంటిగ్రేడ్ మధ్యలో ఎటువంటి ఆహార పదార్థాన్ని తినకూడదు అని చెప్తారు అంటే నాలుగు డిగ్రీల లోపు ఆహార పదార్థాన్ని తినచ్చు డెబ్బై డిగ్రీల పైన తినచ్చు ఇటువంటి కూడా మనకి తెలియకుండా మనకి ఇంట్లో మనకు తెలియకుండా వేడి చల్లారిపోయిన ఆహార పదార్థాలు కానీ లేదంటే ఐస్ ఫ్రూట్ లాంటి అలాంటి తినేటప్పుడు అవి కరిగిపోయినప్పుడు తినటం గానీ ఇట్లాంటి వాటి అది కూడా ఆటోమేటిక్గా కల్తీ అయిపోయినట్టు కింద లెక్క ఓకే సో ఈ కల్తీ ఇటువంటి ఇట్లా కల్తీ తినటం వల్ల ఏంటంటే ఆ తిన్న వాళ్ళకి అంటే కన్జ్యూమర్కి వినియోగదారుడికి ఏంటంటే వీటి వల్ల రకరకాల ఆహార సమస్యలు వచ్చే అవకాశం ఉంది యా పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు కల్తీలను గుర్తించడం లేకపోతే వాటిని అడ్డుకోవడంలో ప్రభుత్వ వ్యవస్థలుగా మీరు కూడా చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు మీ వ్యవస్థలు మేరకు సఫలం అవుతున్నాయి సార్ 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 చాలా వరకు సఫలం అవుతున్నాం ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్ యాక్టివ్గా పనిచేయటం మూలనే వ్యాపారస్తులను కంట్రోల్ చేయగలుగుతున్నాం అండి గ్యారంటీ చెప్పగలుగుతా ఉన్నాం ఇదేంటంటే నేషనల్ లెవెల్లో టెన్ పాయింట్ ఫైవ్ రేట్ ఉంది ఈ అడల్టరేషన్ రేటు తర్వాత మన దగ్గర వచ్చేసరికి మన స్టేట్స్లో వచ్చేసరికి ఎయిటీన్ పాయింట్ టూ అడల్ట్రేషన్ రేట్స్ ఉన్నాయండి మనం ఐడెంటిఫై చేసే ఎయిటీన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుందండి వ్యవస్థలన్నీ కూడా రెండు వేల ఐదు ఎనిమిది రెండు వేల పదకొండు తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ అనేది వచ్చిందండి దాని ప్రకారం ఆల్ ఆల్ స్టేట్స్ సిమిలర్ యాక్ట్స్ సింగిల్ పాయింట్ కంట్రోల్కి వచ్చేసింది అండి అందుకని ఇంప్లిమెంటేషన్ చాలా నీట్గానే ఉంది కొంచెం ఈ స్టాఫ్ ఎమ్యూనిటీస్ పెరిగితే ఇంకా పనిచేయడానికి అవకాశం ఉందని తెలియజేస్తా ఉన్నామండి ఓకే ఇప్పుడు పునర్చంద్రరావు గారు మీరు చెబుతున్నారు చాలా సమర్థంగా పనిచేస్తున్నామని ఓకే మేము కూడా చాలాసార్లు చూస్తుంటాం మీరు టీవీలో తనిఖీలు చేస్తున్నాం ఇవన్నీ కూడా అయితే అప్పుడు ఇప్పటికి కూడా ఇంకా ఈ స్థాయిలో కల్తీలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకు ఇది ఎక్కడ తేడా ఎక్కడ జరుగుతుంది అంటే కా కాదండి తయా కల్తీలు అనేసరికి ఏంటంటే వ్యాపారస్తులు ఒక్కళ్ళే కల్తీలు చేయట్లేదండి ఇందాక మన సార్ చెప్పినట్టు వ్యవస్థలు మూడు మూడు త్రీ పాయింట్ స్టెప్స్లో ఉత్పత్తిదారుడు ఉత్పత్తిదారుడు ఎవరైనా కావచ్చు రైతు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఈ ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు ఏదైతే ఏది తయారు చేస్తాడంటే కన్జ్యూమర్ ఏది కోరుకుంటాడో మ్యానుఫ్యాక్చర్ లెవెల్లో అది తయారవుద్దండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్వీట్ షాప్కి వెళ్తున్నాం మనం స్వీట్ షాప్లో రకరకాల కలర్స్ స్వీట్లు పెడతా ఉన్నాడు ఇప్పుడు స్టైల్డ్ ఫుడ్ అమ్మటం వేరు అట్రాక్షన్ కోసం అది అమ్మేది వేరు స్టైల్డ్ ఫుడ్ అమ్ముతుంటే అతను తప్పు చేసినాడు అవుతాడు కలర్ ఫుడ్ మనం ఇవాళ ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి స్వీట్స్లో స్వీట్స్లో కలర్ లేని స్వీట్స్ ఎవరైనా కొంటున్నారా వెయ్యి రూపాయలు ఇచ్చి కూడా కలర్ స్వీట్ కొంటా ఉన్నాం అవేర్నెస్ ఫ్రమ్ ది కన్జ్యూమర్ బిగిన్ అయింది అనుకోండి డిమాండ్ ఫ్రమ్ ది కన్జ్యూమర్ డిమాండ్ ఫ్రమ్ ది కన్జ్యూమర్ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఇదే కావాలి అన్నప్పుడు హోల్సేలర్ అదే డిమాండ్ చేస్తాడు మ్యానుఫ్యాక్చరర్ని మ్యానుఫ్యాక్చర్ అదే తయారు చేస్తాడు చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి పప్పులు కందిపప్పు ఉన్నాయనుకోండి మనము కలర్ లెస్ కోటింగ్ లెస్ కావాలని మనం ఒక షాప్ అతను అడిగితే అతను మ్యానుఫ్యాక్చర్ అదే డిమాండ్ చేస్తాడు కలర్ లేకుండా నాకు పాలిష్ లేని పందిపప్పు కావాలన్నాడు అనుకోండి వాడు అదే తయారు చేస్తాడు ఆగిపోద్ది అండి డిమాండ్ ఎక్కడైతే బిగిన్ అయిందో మ్యానుఫ్యాక్చర్ దగ్గర డిమాండ్ ఓకే ఓకే సార్ ఓకేనండి చంద్రరావు గారు ఇంటెన్షనల్ అడల్ట్రేషన్ ఉందండి మీరు చెబుతుండీ ఇంటెన్షనల్ ఉంది ఉందంటున్నారు ఆ విధంగా ఉద్దేశపూర్వకంగా చేస్తున్న వాళ్ళ మీద ప్రభుత్వ వ్యవస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఈ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఎక్కడైనా మా దృష్టికి వస్తే ఇట్లాంటి ఇంటెన్స్ అటల్టరేషన్ చేస్తున్నాడని మా దృష్టికి వస్తే ఇమీడియట్గా శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం స్టాక్ సీజ్ చేస్తాం ఆ ఫారం సీజ్ చేస్తున్నాం లైసెన్స్ని సస్పెండ్ చేస్తూ ఉన్నాం చాలా సివియర్ యాక్షన్ క్రిమినల్ యాక్షన్ తీసుకుంటా ఉన్నామండి కాకపోతే ఏంటంటే ఉన్న వ్యవస్థతోటి మేము బాగా పని చేస్తున్నామని మీ అందరికీ తెలుసు ఈ స్టాఫ్ను కూడా కొంచెం పెంచి ఎమ్యూనిటీస్ కూడా పెంచడం జరిగితే ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుందండి తర్వాత ఎక్కడైతే ఈ నాట్ ఓన్లీ ఈ ప్రిపేర్డ్ ఫుడ్స్ మెయిన్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడంటే ప్రిపేర్డ్ ఫుడ్స్ హోటల్స్లో కానీ స్ట్రీట్ వెండింగ్ స్ట్రీట్ వెండింగ్ని మనమే సపోర్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన టైంని దీన్ని బట్టు ఇవాళ గుంటూరు విజయవాడ ఈ పట్టణాల్లో తీసుకుంటే అంటే అన్ని చోట్ల అంతే ఉంది మనం క్యాలిక్యులేషన్స్ తీసుకుంటే ఫోర్ థౌజండ్ స్ట్రీట్ వెండింగ్ ఉందండి అన్ని రకాలు అన్ని రకాల పైపెచ్చు కన్జూమర్ కూడా అక్కడే అట్రాక్ట్ అవుతున్నాడు ఎందుకంటే టైం లెస్ హోటల్ పోయి కూర్చొని తినలేమను లేకపోతే రేటు దీంట్లోని కానీ స్ట్రీట్ వెండింగ్ మనమే సపోర్ట్ చేస్తున్నాం స్ట్రీట్ వెండింగ్ అంటే శానిటైజన్ కండిషన్స్ ఉండవు వేడివేడిగా ఇస్తా ఉన్నాడు అదృష్టం ఏంటంటే వేడివేడిగా ఇస్తా ఉన్నాడు శానిటైజన్ కండిషన్స్ ఉండవు ఎంక్రోచ్మెంట్లో పెడతాడు అక్కడే దోమలు ఈగలు ఉంటా ఉన్నాయి వాటర్ ఇది ఉండదు అయినా కానీ నడిచిపోతా ఉంది ఇదంతా అదంతా అడల్ట్రేషనే దాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ నుంచి కూడా చెప్తుంది ఏంటంటే అన్ని వ్యవస్థలతో పాటు కన్జ్యూమర్ సపోర్ట్ కూడా కావాలి కన్జ్యూమర్ అవేర్నెస్ తీసుకొని వచ్చి కన్జ్యూమర్ సపోర్ట్ ఉంటే వీ కెన్ సక్సీడ్ సరేనండి లక్ష్మీకిరణ్ గారు ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పింది చూశారు మీరు ఈ ఫుడ్ చాలా సమర్థంగా మేము పనిచేస్తున్నాం కానీ ఎక్కడ రకరకాల లోపాలు కన్జ్యూమర్ వైపు నుంచి సపోర్ట్ లేకపోవడం డిమాండ్ ఇలాంటి కారణాలతో కల్తీ ఎక్కువ జరుగుతుంది అంటున్నారు అయితే ఒకవేళ కల్తీ జరుగుతోంది వీటి విషయంలో ఫిర్యాదులు చేయాలంటే ప్రజలకి ఎలాంటి వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి ఎలా ఫిర్యాదు చేయాలంటే ఏం చేయాలి ప్రజలు అసలు ఫిలా యాక్చువల్గా గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళ టోల్ టోల్ ఫ్రీ నెంబర్లు అవి ఇంకా మనకి మనకు ఉభయ రాష్ట్రాల్లో టోల్ ఫ్రీ నెంబర్స్ అలాంటివి ఈ కల్తీ ఆహారం మీద కంప్లైంట్ చేయడానికి టోల్ ఫ్రీ అటువంటివి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్ వాటితో పాటు మాలాగా మా సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నట్టు మేము కూడా మేము కూడా టోల్ ఫ్రీ నెంబర్లు పెడతా ఉన్నాం మా లాంటి మాలాంటి వాళ్ళు కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చు వీటన్నిటికన్నా అంటే ఓ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసే కన్నా ప్రాబ్లం రాకముందే వాటిని చైతన్యంతో అంటే జనాల్లో ఎక్కువ తినే ఆహార పదార్థం ఉంది ఎందుకంటే ఆహారం అనేది నిత్యావసర వస్తువు అండి పొద్దున పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి పొద్దున్న బెడ్ కాఫీ తాగి తాగిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ప్రతి నాలుగు గంటలకు ఒకసారి ఏదో ఒక ఆహారం మనం తింటూనే ఉంటాం సో అటువంటి ఆహారం మీద ప్రజలకి ఒక సరైన అవగాహన చైతన్యం తీసుకురావటం వల్ల ద్వారానే మనం కల్తీ అనే దాన్ని మనం నివారించవచ్చు తప్పితే వేరే కంప్లైంట్లు ఇచ్చి ఫిర్యాదులు చేసి వీటి ద్వారా కల్తీని నివారించవచ్చు అనేది చాలా అంత సమంజసమైన విషయం కాదు ఓకే లక్ష్మీకిరణ్ గారు అలాగే ఇప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు మనం లక్ష్మీ ఈ లక్ష్మీకిరణ్ గారు ఈ ఆహార పదార్థాలు చాలా కల్తీ ఉంటున్నాయి ఈ కల్తీ ఫుడ్ తినడం వల్ల ప్రజలు ఎలాంటి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారండి అనారోగ్య సమస్యలకి కల్తీ ఆహారం తినడం వల్ల సార్ ఇందులో కూడా ఇందులో కూడా కొన్ని రకాలు ఉన్నాయి సార్ అంటే మనం తినే ఆహారం కల్తీ ఆహారం తింటూ ఉండటం వల్ల కొన్నిసార్లు ఇమీడియట్ గా ఎఫెక్ట్ అవుతాం అంటే లైక్ డయేరియా కానీ ఇట్లాంటి వాటి వల్ల వచ్చి వెంటనే ఫుడ్ ఫుడ్ పాయిజనింగ్ అయింది అనుకొని ఆ రెండు మూడు రోజులు ఏదో ఫుడ్ పాయిజన్ అయింది వామిటేషన్స్ అవటం కానీ లేదంటే డయరియా కడుపు పాడవటం కానీ ఇటువంటి వాటి వల్ల ఇమీడియట్గా కొన్నిసార్లు సఫరం కొన్నిసార్లు లాంగ్ టర్మ్ అంటే మనకు తెలియకుండా మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల కానీ లేదంటే లోపల ఉండే కెమికల్స్ వీటి వల్ల కానీ క్యాన్సర్ వరకు కూడా ఈ కల్తీ ఆహారం వల్ల మనిషి యొక్క ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉంది ఓకే సార్ పూర్ణచంద్రరావు గారు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ అన్నారు అలాగే లక్ష్మీకిరణ్ గారు కూడా అన్నారు కన్జ్యూమర్ స్థాయిలోనే అవగాహన ఉండాలి అలాగే లేదా కన్జ్యూమర్ డిమాండ్ బట్టి వీళ్ళు కంపెనీలు తయారు చేయడం కానీ ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి అంటున్నారు ఓకే అది నిజమే అయినప్పటికీ అసలు గవర్నమెంట్ పరంగా ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి ఫుడ్ ఎలా ఉండాలి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనేవి ఎలాంటి స్టాండర్డ్స్ ఉన్నాయి అవి ఖచ్చితంగా అమలు అయ్యేలాగా ప్రభుత్వం లేకపోతే మీలాంటి వ్యవస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఖచ్చితంగా అండి ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్ ప్రకారం ప్రతి ఇండియన్ ఫుడ్ కోడ్లో ప్రతి ఫుడ్కి ఒక స్టాండర్డైజ్ ఫుడ్స్ అనేటివి స్టాండర్డ్స్ ఉన్నాయండి రా మెటీరియల్ కానివ్వండి తర్వాత హోటల్ ఉందనుకోండి హోటల్ ఎట్లా మెయింటైన్ చేయాలి రా శానిటైజింగ్ కండిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి రా మెటీరియల్ ఎట్లా పర్చేజ్ చేయాలి రా మెటీరియల్ స్టోరేజ్ చేయాలి కిచెన్ ఎట్లా ఉండాలి ఫైనల్ ఫుడ్ ఎట్లా ప్రిజర్వ్ చేయాలి దాన్ని ఎట్లా సర్వ్ చేయాలి ఇవన్నీ ఎవ్రీథింగ్ ప్రతిదీ యాక్ట్ ప్రకారం ఉందండి ఒక మ్యానుఫ్యాక్చర్ ఉన్నారంటే మ్యానుఫ్యాక్చర్ ఏ పద్ధతులు పాటించాలి ప్యాకింగ్ మెథడ్స్ ఏంటి ప్యాక్ అయిన తర్వాత మనం కొనుక్కునేటప్పుడు ఒక నిమిషం మనం ఏం తింటున్నాం ఏం కొంటున్నాం ప్యాకింగ్ లేబుల్ లేబుల్ డిక్లరేషన్స్ ఎట్లా ఉన్నాయి ఎప్పుడు తయారైంది ఎప్పుడు దాకా ఉండేది చిన్న చిన్న జాగ్రత్త టిప్స్ తీసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు తర్వాత మ్యానుఫ్యాక్చర్స్ అందరు కానీ హోల్సేల్ లెవెల్లో ఏం చేయాలి రిటైలర్ లెవెల్లో ఎట్లా స్టోర్ చేయాలి కన్జ్యూమర్ స్టేజ్ దాకా ఎన్ని స్టేజెస్లో ఉన్నాయండి ఏ స్టేజ్లో ఏం చేయాలనేది ఎవ్రీథింగ్ అన్నీ యాజ్ పర్ యాక్ట్ ఉన్నాయండి ప్రతి ఫుడ్కి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం స్టాండర్డైజ్ ఫుడ్స్ అన్నిటికీ కూడా వాల్యూస్ ఉన్నాయండి దాని ప్రకారం ఫాలో చేయాల్సిందే తర్వాత ఈ వ్యవస్థలు అనేసరికి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్ ఓవర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ అనేది సెంట్రల్ యాక్ట్ అండి బై ది స్టేట్ యాక్ట్ అండి ప్రతి స్టేట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీ క్యాడర్లో కమిషనర్ ఉన్నారండి తర్వాత ప్రతి జిల్లాకి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ క్యాడర్లో డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఉన్నాడు ప్రతి రెవెన్యూ డివిజన్కి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారండి ఎవరు కంప్లైంట్ చేయాలనుకున్నా కానీ కమిషనర్ లెవెల్ నుంచి ఫుడ్ ఇన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లెవెల్ దాకా కంప్లైంట్ చేయొచ్చు వెబ్సైట్స్ ఉన్నాయండి తర్వాత టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి తర్వాత ప్రతి డిజిగ్నేటెడ్ ఆఫీసర్ నెంబర్ను మేము డిస్ప్లే చేస్తూ ఉన్నాము ప్రతి జిల్లాలో ప్రతి ఎస్టాబ్లిష్మెంట్లో డిస్ప్లే చేస్తూ ఉన్నాము ఎవరు కంప్లైంట్ చేసినా దాని తర్వాత ఫాస్ట్ కోర్స్ ఆన్లైన్ ఫాస్ట్ కోర్సులో కంప్లైంట్ చేస్తే ఇమీడియట్ గా మాకు రీచ్ అవుతా ఉంది ఇమిడియట్ గా మేము అటెండ్ అవుతా ఉన్నాం ఏ కంప్లైంట్స్ అయినా ఎక్కడైనా తర్వాత అడ్జడ్యుకేషన్ ఆఫీసర్ గా అడిషన్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ప్రతి జిల్లాలో పని చేస్తా ఉన్నారు అడిసెంట్ డిస్ట్రిక్ట్ మాజిస్ట్రేట్ జాయింట్ కలెక్టర్ వారికి ఫిర్యాదు చేసినా కానీ ఫిర్యాదు మా దగ్గర వస్తుంది తర్వాత ప్రతి సోమవారం జరిగే ఈ ఈ కార్యక్రమంలో కంప్లైంట్ చేసినా కానీ మా దగ్గరకు వస్తా ఉన్నాయండి చిన్న పంచాయతీ లెవెల్ నుంచి సార్ సార్ ఓకేనండి ఓకే మీరు వ్యవస్థల గురించి చెప్పారు పనిచేస్తున్నాయని ఓకే అయితే ఈ కేసులు చాలా నమోదు చేస్తుంటారు కల్తీ తనిఖీలు చేస్తుంటారు అలాగే కేసులు నమోదు చేస్తుంటారు ఆ పట్టుబడిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడుతున్నాయండి తప్పకుండా అండి ఈ ప్రస్తుతం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం కల్తీని మూడు రకాలుగా నిర్వహించారండి ఒకటి సబ్స్టాండర్డ్ రెండు మిస్బ్రాండెడ్ తర్వాత అన్సేఫ్ అన్సేఫ్ అంటే ఆరోగ్యానికి హానికరమైన ఆహార పదార్థాలు అమ్ముతున్నా తయారు చేస్తున్న శిక్షార్హుడండి ల్యాబొరేటరీ వారు అన్సేఫ్ అని దాన్ని నిర్ధారిస్తే మాత్రం వాళ్ళ మీద మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో జేఎఫ్సీఎం కోర్టులో వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఆరు నెలల నుంచి పది సంవత్సరాల దాకా శిక్ష పడే అవకాశం ఉంది తర్వాత పదివేల నుంచి ఐదు లక్షల దాకా పెనాల్టీ పడేది రెండూ కలిపండి ఓకే విత్ ఫైన్ అవకాశం ఉందండి తర్వాత సబ్ స్టాండర్డ్ గాని మిస్ బ్రాండ్ అయితే అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ఫైల్ చేయడం జరుగుతుందండి వాళ్ళకి సబ్ స్టాండర్డ్ అయితే ఐదు లక్షల దాకా పెనాల్టీ ఉందండి మిస్ బ్రాండెడ్ అంటే లేబుల్ డిక్లరేషన్స్ లో అయితే మాత్రం పెనాల్టీ ఉంది పెనాల్టీస్ చట్టాలు ఓకే ఆ స్థాయిలో అవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయా ఇంప్లిమెంట్ శిక్షలు సార్ మన స్టేట్లో తీసుకుంటే తప్పకుండా అండి ఈ స్టేట్ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఇంప్లిమెంటేషన్లో బాగానే ఉన్నాయండి మన స్టేట్లో మాత్రం ఆంధ్రాలో ఇప్పుడు సుమారు అడ్యుకేషన్ ఆఫీసర్స్ దగ్గర సుమారు రెండు వేల కేసులు ఉన్నాయండి ప్రతి నెల కేసులు ఫైనల్ అవుతూ ఉన్నాయి పెనాల్టీస్ పడుతున్నాయి ప్రతి కోర్టుల్లో కూడా సుమారు పన్నెండు వందలు పదమూడు వందల కేసులు ప్రతి కోర్టులో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్నాయండి అప్లేట్ కోర్టులో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కూడా సుమారు ఆరు వందల కేసులు ఉన్నాయండి సరేనండి లక్ష్మీకిరణ్ గారు ఇప్పుడు మీరు ఇంతకుముందు మా మాట్లాడుతూ అన్నారు ఈ ప్రజలకు ప్రజల స్థాయిలోనే వినియోగదారుల స్థాయిలోనే అవగాహన ఉంటే వీటిని నివారించవచ్చు కల్తీలని అన్నారు ఇప్పుడు చూస్తే మనం మార్కెట్లకు వెళ్తుంటాం మాల్స్కి వెళ్తుంటాం లేకపోతే వ్యాపార కేంద్రాలు రకరకాల చోట్ల రకరకాల వస్తువులు కొంటూ ఉంటాం వీటన్నింటినీ గుర్తించాలంటే ప్రజలకు చాలా బిజీ లైఫ్లో కొన్నిసార్లు కుదరకపోవచ్చు వాటిని గుర్తించడం కష్టం కావచ్చు అవి చాలా మాయా ప్రపంచంలాగా ఉంటుంది కొన్ని కొన్ని వస్తువులు కల్తీ చేసే విధానం వీటన్నిటిని గుర్తించి ప్రజలు చే గుర్తించేలాగా ప్రజల్లో చైతన్యం నింపాలంటే ప్రభుత్వం కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఎలాంటి చైతన్యం నింపాలి సార్ అంటే ఆహారం అనే విషయం సార్ మనం బయటికి వెళ్ళి తిన్నా ఇంట్లో వండు తిన్నా ఎండ్ ఆఫ్ ద డే అది మన డైలీ రొటీన్ లైఫ్ మనం ఇంట్లో వండు తిన్నా వెళ్ళి తిన్నా ఈ వీటి మీద అవగాహన పెంచుకోవటం అనేది మన ఒక బాధ్యత సార్ బేసికల్గా అంటే బయటికి వెళ్ళి తిన్నా లోపలికి ఇంట్లో ఉండి తిన్నా ఆహారం అనేది ఒక సంపూర్ణ పోషక విలువలు ఉన్న ఆహారం తింటాం కానీ లేదంటే శుభ్రత శుభ్రమైన ఆహారం తినటం అనేది మన బాధ్యత ఇప్పుడు ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు మనకి రెండు రా రెండు రాష్ట్రాల్లో కలిపి లేదా దేశం మొత్తం మీద కలిపి ఉన్న జనాభా అంతా ఎంతమంది ఆఫీసర్లు ఉంటారు వాళ్ళ 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 వాళ్ళు చేయగలని పని కూడా లిమిటెడ్గానే ఉంటుంది అంటే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు పన్నెండు కోట్ల మంది జనాభా ఉంటే పన్నెండు కోట్ల మందికి ఆరు వందల ఏడు వందల మంది ఉన్నప్పుడు రోజు మొత్తం మీద ఒక చోట ఎక్కడో ఎక్కడో చోట ఏదో కంప్లైంట్ ఉన్నప్పుడు రాష్ట్ర రెండు రాష్ట్రాల మొత్తం మీద తెలుగు రాష్ట్రాల మొత్తం మీద ఎన్ని కేసులు కంప్లైంట్ ఎన్ని ఎన్ని కంప్లైంట్లు రిజిస్టర్ అవుతాయి వాటిని ఎంతవరకు వాటిని చేయగలం సో వీటికి అవగాహన అనేది కన్స్యూమర్ సైడ్ నుంచి రావడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్ దాంతోపాటు ఆ మాల్స్కి మీరు మాల్స్కి వెళ్ళినప్పుడు వీటికి వెళ్ళినప్పుడు తినే ఆహారం తినేటప్పుడు వాటి టెంపరేచర్స్ అవి ఏవైతే ఉన్నాయో జనరల్గా మాల్స్లో పెద్ద పెద్ద వాటిల్లో అయితే కొంచెం రీజనబుల్గానే మెయింటైన్ చేస్తారు అంటే టెంపరేచర్ లెవెల్స్ మెయింటైన్ చేయడం కానీ లేదంటే ఇంగ్రీడియంట్స్కి సంబంధించి ఏది వెజిటేరియన్ ఏది నాన్ వెజిటేరియన్ అనేది బైఫర్కేషన్ గురించి కానీ వీటి గురించి కానీ అప్పటికప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేసే ఫుడ్ వరకు వాళ్ళు కొంచెం రీజనబుల్ అన్ని మెయింటైన్ చేస్తారు బేసిక్ అడల్ట్రేషన్ ఫుడ్ అడల్ట్రేషన్ ఎక్కువ ప్రాబ్లం వచ్చేది స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం వస్తుంది సార్ స్ట్రీట్ ఫుడ్లో ఎక్కువ ప్రాబ్లం వస్తుంది రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ తినడం వల్ల డస్ట్ వల్ల కానీ లేదంటే వాళ్ళు రిపీటెడ్గా ఒకటే ఆయిల్ యూజ్ చేయడం కానీ ఇటువంటి వాటి చోట ఎక్కువ వస్తుంది కానీ మాల్స్లో వీటికి వల్ల ఉంటుంది మాల్స్లో వీటికి వెళ్ళినప్పుడు మనం బేసిక్గా చూసుకోవాల్సిన విషయాలు ఒకవేళ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకున్నట్టంటే ప్రాపర్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తున్నాడా లేదా లేదా వండి వండి వడ్డించే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు అవి సరైన టెంపరేచర్లో ఉన్నాయా లేవా లేదా చల్లారిపోయిన తర్వాత ఉన్నాయా లేదా లేదా చుట్టుపక్కల పరిశుభ్రత జా జాగ్రత్తగా ఉందా లేదా వీటితో పాటు ఇంగ్రీడియంట్కి సంబంధించి ఇంగ్రిడియంట్ సంబంధించి కూడా చాలా వరకు ఇప్పుడు పిజ్జాస్ కానీ వీటిలో కానీ ఇన్గ్రీడియంట్స్ సంబంధించి కూడా ఎటువంటి ఏమేమి కడుపుతున్నారు అనేది కూడా ఈ మధ్యకాలంలో మెనులు ఇస్తున్నారు అటువంటి వాటిల్లో కూడా సరైన సరైన వాడుతున్నారా వాడట్లేదా అనేది కూడా కస్టమర్ చూసుకొని తినడం బోట ఇంపార్టెంట్ రెండోది ప్యాకేజ్డ్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్లో వచ్చేసి వెండర్కి ఆ మ్యానుఫ్యాక్చర్కి ఎఫ్ఎస్ఎస్సిఐ అప్రూవల్ లైసెన్స్ ఉందా లేదా దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి అనేది చూసుకొని తర్వాత ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం కొనుక్కోవటం అనేది కస్టమర్ యొక్క బాధ్యత సార్ ఓకేనండి పూర్ణచంద్రరావు గారు ఇప్పుడు కొంచెం లాస్ట్ క్వశ్చన్ అండి కొంచెం బ్రీఫ్గా చెప్పేసి అండి ఆన్సర్ ఏంటంటే మనం రంగు రుచి వాసన లేకపోతే రకరకాల విషయాల్లో మోసాలు జరుగుతూ ఉంటాయి కల్తీలు ఉంటాయి వీటిని గుర్తించాలంటే ప్రజలు ఏం చేయాలి ఎట్లా గుర్తించవచ్చు వాటిని కొంచెం బ్రీఫ్గా చెప్పేయండి సార్ సార్ తప్పకుండా సార్ మనం అయితే గుర్తించే చాలా ఉన్నాయండి ఈ పప్పులు కానివ్వండి కూరగాయలు కానివ్వండి స్వీట్స్ కానివ్వండి హోటల్లో వెళ్ళే కానీ నేకడైతో ఫిఫ్టీ పర్సెంట్ కల్తీని నేకడైతే గుర్తించవచ్చండి కొంచెం అవేర్నెస్ తీసుకొని వస్తే తర్వాత ఇప్పుడు ఫాస్ట్ కోర్స్లో వచ్చేసరికి ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ఐలో వచ్చేసరికి డాట్ అనేది వచ్చిందండి డిటెక్షన్ ఆఫ్ అడల్టేషన్ త్రూ ర్యాపిడ్ టెస్ట్ చాలా చిన్న చిన్న టెస్ట్లు అండి ఎవరైనా ఎఫ్ఎస్ఎస్ఐ సైట్లోకి వెళ్ళి డార్ట్ అని కొట్టేస్తే డిటెక్షన్ ఆఫ్ అడల్టెన్స్ త్రూ ర్యాపిడ్ టెస్ట్ చిన్న ఎగ్జాంపుల్ అంటే నెయ్యి ఉందనుకోండి దాంట్లో వనస్పతి కలిసిందా లేదా స్టార్చ్ కలిసిందా లేదా అని వెంట వెరిఫై చేయడానికి స్టార్చ్ కలిసిందా లేదా అంటానికి జస్ట్ అయోడిన్ దాంట్లో వేసే నెయ్యిలో వేస్తే బ్లూ కలర్ చేంజ్ అయింది అనుకోండి స్టార్చ్ కలిసినట్టు షుగర్ షుగర్ దాంట్లో షుగర్ వేసి కొంచెం డైలు వేస్తే కలర్ చేంజ్ అయిందంటే వనస్పతి కలిసినట్టు ఎందుకంటే ఈజీ సొల్యూషన్స్ తోటి ఈజీగా టెస్ట్లు చేస్తే చాలా టెస్ట్లు ఉన్నాయండి ఓకే తర్వాత ఏంటంటే రైతులు మనము గుర్జంద్రావు గారి కలర్స్ ఐడెంటిఫై చేసుకోవచ్చు యా సార్ ఓకేనండి టైం అయిపోయింది కలర్స్ ఐడెంటిఫై ఫిజికల్ గా వెరిఫై చేసుకోవచ్చు సార్ థ్యాంక్ యూ ఓకే అండి ఓకే పదార్థాల్లో ప్రతి చోట ఏదో స్థాయిలో కల్తీ జరుగుతున్నందున ప్రజలు నిత్యం అప్రమత్తంగా ఉంటూ కల్తీ లేని ఆహారం తీసుకుంటూ వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది ఇవాల్టి ప్రతిధ్వని